వాడు మాకు ఒక్కగానొక్క కొడుకండి, ఎలాగైనా కాపాడండి డాక్టర్. కష్టమండి. అమ్మాయి కోసం మన ప్రయత్నం మనం చేశాం, బట్ అనుకున్నట్లు తన ప్రాణాలు మనం కాపాడలేకపోయాం. నర్స్, ఆ బ్లడ్ బాటిల్ సెలైన్ తీసేసి మాస్క్ రిమూవ్ చేయండి. అలాగే డాక్టర్. I am.
వాట్ ఈస్ దిస్? ప్రాణం పోయిందనుకున్న మనిషి ఎవరో ప్రాణం పోశారన్నట్లు ఇలా కోలుకోవడం ఏంటి? అప్పుడప్పుడు అబ్నార్మల్గా కొట్టుకుంటున్న పల్స్ కూడా నార్మల్ సీజ్కి వచ్చేసాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రతి మిరాకిల్ వెనుక ఎవరో ఒకరి త్యాగం ఉంటుంది. ఈ మిరాకిల్ వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నేను ఈ విషయం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాను. అలాగే డాక్టర్. మీరు డ్రెస్సింగ్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ కంగ్రాట్స్ అండి, మీ అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్. అతను బ్రతుకుతాడని మాకు నమ్మకం లేదు, కానీ బై గాడ్స్ గ్రేస్ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. నౌ హీస్ ఆల్ రైట్. నా బిడ్డ బ్రతుకుతాడు అన్న మాట చెప్పారు, నాకది చాలు. మీ రుణం తీర్చుకోలేం డాక్టర్. ఇందులో నా రుణమేముందమ్మా? ఇందులో మా గొప్పతనం అయితే ఏమీ లేదు. మీరు కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఆ దేవుడికే చెప్పుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయిని చూడొచ్చా? ఇంకా అతను అన్కాన్షియస్ స్టేజ్లోనే ఉన్నాడు. కాన్షియస్లోకి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. అలాగే డాక్టర్ గారు. నా బిడ్డ బతికాడు. నా బిడ్డకేం కాలేదంట. భగవంతుడా, నువ్వున్నావయ్యా. నీ వల్లే మా బిడ్డ బతికాడు. విశ్వాన్ని బ్రతికించుకోవడానికి ఎలా దారి చూపించావా స్వామి? నిస్సిందూరమే విశ్వాకి సంజీవనిగా ఇచ్చావా? చాలు చాలు స్వామి, నా బాధలు తీర్చుకోవడానికి నువ్విచ్చిన ప్రసాదం ఇది. ఇప్పుడే వెళ్ళి విశ్వాకి నిస్సిందూరం పెడతాను. విశ్వాన్ని బతికించుకుంటాను, బతికించుకుంటాను స్వామి. మన బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ డాక్టర్ అన్న మాటలకి నేను మళ్లీ వాణ్ణి ప్రాణాలతో చూడగలనో లేదోనని అల్లాడిపోయాను. వాడికేదన్నా అయితే నేను కూడా బతికేదాన్ని కాదండి. ఊరుకో సుమతి, ఎందుకలా మాట్లాడతావు? దేవుడి దయవల్ల వాడికేం కాలేదు కదా. కాసేపట్లో కళ్ళు తెరుస్తాడు, మాట్లాడతాడు. జరిగిపోయిన దాన్ని గురించి తలుచుకుని బాధపడటం దేనికి? దేవుడు మన బిడ్డకి ఇంకో జన్మనిచ్చాడని సంతోషపడు. ఏంటి ఇలా జరిగింది? ఇంత కష్టపడి నేను విశ్వతో పెళ్లి వరకు తీసుకొస్తే ఇప్పుడు ఈ విధంగా జరగడమేంటి? అదే విశ్వకేదైనా జరుగుంటే నేనేమైపోవాలి? ఏ దేవుడో తనని కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నా జీవితంలో విశ్వం ఉండేవాడు కాదు. నేనిలా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చేది కదా. థ్యాంక్ గాడ్, నా విశ్వాకి ఏం కాలేదు.
మంచిగలు తీసుకో సుమతి. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య నన్ను చూసిందంటే లోపలికి వెళ్ళనివ్వదు. ఈ సింధూరం విశ్వ నుదుటిన పెట్టాలంటే నేను తీసుకొచ్చింది కాబట్టి దేనికి కూడా ఒప్పుకోదు. ఎలా త్వరగా ఈ సింధూరం తీసుకెళ్లి పెట్టాలి? ఏం చేయాలి? అసలు అది ఎందుకు వచ్చింది? దానికేం సంబంధం? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది చాలక మళ్ళీ హాస్పిటల్కి ఏం చేయాలని వచ్చింది? అసలు దాని ఆలోచనల వల్లే కదా నా బిడ్డ అలా అయిపోయింది. లేదంటే అంత పరధ్యానంగా రోడ్డు మీద ఎందుకు వస్తాడు? వాడెవడో గుద్దేసి ఎందుకు వెళ్తాడు? అసలు అది వాడి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి వాడికి మనకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు చెప్పండి? ఎప్పుడు ఆడుతూ పాడుతూ నవ్వుతూ తిరిగే నా బిడ్డ అది పరిచయం అయిన దగ్గర నుంచే ఆ నవ్వుని మర్చిపోయాడు, సంతోషాన్ని మర్చిపోయాడు. వదిలే సుమతి, ఇప్పుడు అమ్మాయి గురించి ఎందుకు? దాని గురించే మాట్లాడాలి. అది వచ్చింది కాబట్టే, దాని దరిద్ర పడుగు ఇక్కడ పడింది కాబట్టే నా బిడ్డ ఇందక్కడిదాకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చావుతో పోరాడాడు. అది బయటకు అలా పోయిందో లేదో చూశారుగా, పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. దీన్ని బట్టి అర్థం కావడం లేదా వాడి దరిద్రం అదేనని? సుమతి, కాసేపు ప్రశాంతంగా ఉండు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుని ఏం ప్రయోజనం లేదు. మన అదృష్టం కొద్దీ మన బిడ్డ మనకి దక్కాడు, అందుకు సంతోషపడు. అత్తయ్య నా గురించి ఇలా అనుకుంటుందంటే ఇక నన్ను చూస్తే ఈ దరిదాపుల్లో ఉంచదు. కానీ బొట్టు విశ్వాకి పెట్టాలి. ఎలా? ఆగమ్మా, ఇవన్నీ ఏంటి? డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ ఇమ్మన్నారండి. ఇప్పుడేం అవసరం లేదు, ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చాము అన్నారే. లేదండి, ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్స్ ఇమ్మని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్పకుండా మేమేం చెయ్యం కదా. ఏంటమ్మా నువ్వు, ఆయనేమో అవసరం లేదంటాడు, నువ్వు వచ్చి అవసరం అంటావేంటి? సారీ మేడం, నేను డాక్టర్ గారు చెప్పింది చెయ్యాలి కదా. సర్లేవే, వాళ్ళు ఏమైనా విషమిస్తారా?
వాడి హెల్త్ కండిషన్ బట్టి ఇంకేదన్నా మెడిసిన్ ఇస్తే మంచిది అనిపిచి ఉంటుంది దానికి ఆ అమ్మాయిని అంటే ఎలాగు ఆ నువ్వు వెళ్ళమ్మా విశ్వ ఇదంతా దేవుడి దయ నా కన్నీళ్ళకి ఆయన కరుణించాడు ఇదిగో ఈ సంజీవిని పంపించాడు ఇంకా నీకేం కాదు నువ్వు బాగుంటావు విశ్వ నా జీవితంలోకి నువ్వు రాకపోయినా నువ్వు బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అదే నాకు కావాల్సింది అంత అజాగ్రత్తగా ఎందుకున్నావురా నీకు యాక్సిడెంట్ అయ్యి నెత్తుటి మడుగులో పడుంటే హాస్పిటల్కు తీసుకొచ్చింది నువ్వు బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్తే ఎంత అల్లాడిపోయావు తెలుసా విశ్వా నువ్వు కళ్ళు తెరిచావు మాకా చాలురా నిన్నిలా ప్రాణాలతో చూస్తామనుకోలేదు నువ్వు బ్రతకడమే కష్టమని డాక్టర్ భయపెట్టేశారు విశ్వ అవునా
విశ్వా నీ నుదుటి నా బొట్టు అమ్మా సరస్వతి వచ్చిందా నాకు సరస్వతి వచ్చినట్టు అనిపించిందమ్మా